ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ క్రిస్మస్ శుభాభినందనలు తెలియపరుస్తూ ఈ క్రిస్మస్ మెసేజ్ల కొరకు మనం ఆసక్తితో కనిపెడుతున్న మనందరితో దేవుని వాక్యపు వెలుగు చేత అనేక మంది సేవకులు ఈ టీవీల ద్వారా మనకి సత్యవాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అనగా యేసుక్రీస్తు యొక్క జననము దేని కొరకు లోకములో జన్మించవలసిన ఆవశ్యకత వచ్చింది, ఆయన పుట్టిన ఆయన వలన లోకానికి ఏం జరగాలన్నది ఒక ఆలోచన ప్రణాళిక దేవునిదై ఉన్నది. అది రీతిలో ఆయన చిత్తం నెరవేర్చుటకు మానవుని జీవిత విధానం ఏ విధంగా కొనసాగాలి అన్న సత్యాన్ని మనం యేసుక్రీస్తు పుట్టుక ద్వారా ఆయన జీవన గమనం ద్వారా మనం గ్రహించినట్లుగా అనేక మంది సేవకుల ద్వారా సత్యవాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం. వింటున్న మన జీవితాలలో ఒక సత్యమైన అవగాహన, అంటే దేవుని గురించి ఒక మంచి అవగాహన కలిగిన వారమై ఉండాలి అన్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. క్రిస్మస్ శుభాకాంక్షలు అనగా క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని మనం ఏ విధముగా అనుభవిస్తే దాన్ని క్రిస్మస్ ఆనందం అంటారన్న సత్యాన్ని కొద్ది లేఖన భాగ సత్యాల ద్వారా మనం గమనించాలని లేఖన భాగం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. తన ఆత్మ ప్రేరేపణ ద్వారా మనల్ని ప్రేరేపించడమే కాకుండా ఆయన వాక్యాన్ని వినుటకును ప్రకటించుటకును ఒక భారభరితమైన ఒక బాధ్యతాయుతమైన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహ చేస్తున్నట్టుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే ఈ టీవీ అనేబడిన యంత్రాల ద్వారా అనేక మంది వాక్యాన్ని వింటున్నారు. వారు మందిరాలకు వెళ్ళకపోయినా, వారు ప్రార్థనలు చేయకపోయినా దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు గడపాలి, ఏ సేవకుడి ద్వారా నా బ్రతుకు మారుతుందో, ఏ సేవకుని ఉపదేశం ద్వారా నా ఆలోచన విధానం మార్పు చెంది నేను మారు మనసు పొందిన వాడనే దేవునికి ఇష్టడిగా జీవించగలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది. అంటే మార్పు చెందే విధానం ఒక ఆలోచన అయితే స్వస్థత పొందే విధానం ఎక్కువ ఆలోచన కనపడుతూ ఉంది. అంటే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాలంటే నేను స్వస్థ పొందుతానేమో, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటే నేను దేవుని ద్వారా అనేకమైన మేలు పొందగలనేమో అన్న ఆలోచన ప్రతి మనిషిలో కనపడుతూ ఉంది. అందుకనకనే అనేక మంది అనేక రకాలుగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు నిజరక్షకుడని అనేకులు గ్రహించినప్పటికీ కూడా ఆయన ఆశ్రయించకపోవటం, ఆయన ఆరాధించకపోవటం, ఆయన సేవించకపోవటం జరుగుతూనే ఉంది. అంటే ఆయన సేవించే విధానం ఏమనుకుంటున్నారు, ఆయన ఆశ్రయించే విధానం ఏమనుకుంటున్నారంటే ఏదో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని టీవీ ద్వారా మనం వింటే చాలు. ఎందుకంటే దేవుని వాక్యం మన ఇంటికే వస్తుంది, ఈ యంత్రాల ద్వారా దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం ఈ టీవీ ద్వారా కొద్ది నిమిషాలు వాక్యాన్ని వింటే మన హృదయానికి నెమ్మది, మన శరీరానికి బలము, అది రీతిలో మన బలహీనతకు కూడా అనారోగ్యానికి అస్వస్థతకు కూడా స్వస్థత కలుగుద్దామన్న గొప్ప ఆశ ఎక్కడో ఉండటం వల్ల మనం టీవీ ముందు కూర్చొని వాక్యాలు వింటూనే ఉన్నాం. కనుక వింటున్న మనతో దేవుని వాక్యము ఈ జన్మదినోత్సవాన్ని, యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మనం గమనించిన అవసరత వచ్చి ఉన్నది. ఎందుకనంటే సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, క్రిస్మస్ పండుగలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనేకమైన క్రిస్మస్లలో, సెమీ క్రిస్మస్లో పాలు పొందిన వారమే ఉన్నాం. కానీ పాలు పొందుతున్న మనము లేక దేవుని వాక్యాన్ని ఉంటున్న మనము మేలు పొంది ఉండొచ్చు, స్వస్థత పొంది ఉండొచ్చు. అదే రీతిలో అనేక రకాలైన ఆశ్చర్యకరముగా మన జీవితాలను దేవుడు తీర్చిదిద్దిన వాడే ఉండొచ్చు. కానీ ఇవన్నీ జరుగుతున్న మనలో జరగవలసిన కార్యం ఏమిటంటే మారు మనసు పాపక్షమాపణ జరగాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. అంటే మానవుడు మారు మనసు పొందాలన్నా, మానవుడు ఒక పాపక్షమాపణ పొందిన అనుభవంలోకి రావాలంటే ఒక వ్యక్తి మన కొరకు రావాలి. ఎందుకనగా పాపి దేవుని దగ్గరికి వెళ్ళలేడు, కానీ పాపి దగ్గరికే, పాపులమైన మన దగ్గరికే సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపినట్టుగా మనం ఎలా పంపించాడనంటే గతంలో మనం మనం లేఖన భాగాన్ని చదువుకున్నాం. అపోస్తులుల కార్యగ్రంథంలో వైద్యుడైన లూకా గారు పొందుపచ్చిన వచనాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంది. ఎందుకనగా ఇశ్రాయేలు మారు మనసు పొందుటకును, పాపక్షమాపణ పొందుటకును ఆయనను రక్షకునిగాను అధిపతిగాను హెచ్చించి ఈ లోకానికి పంపాను అన్న మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తును పంపించిన గల కారణం అంటే స్వస్థత పొందటానికో, లేక మేలు పొందటానికో, లేక దారిద్ర నుంచి ధనవంతులుగా తీర్చిదిద్దబడటానికో కాదు అన్న సత్యాన్ని లేఖన భాగం, అంటే మారు మనసు పొందిన అనుభవం ఎప్పుడైతే మనం ఉండగలమో,
పరిపక్వత చెందిన మారుమనసు దేవుని వెంబడించి వారు ఉండగలమో అప్పుడు ఖచ్చితంగా మనం అడగక ముందే అవన్నీ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడే ఉన్నాడు. అంటే దేవునితో సహవాసం అనేది ఒక ప్రాముఖ్యమైన సంఘటనగా కనబడుతూ ఉంది. మనం టీవీల ద్వారా ఒక 10 నిమిషాల్లో ఒక 20 నిమిషాల్లో దేవుని వాక్యాన్ని వినడం కాదు, కానీ ప్రతి నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన ఉన్న జీవ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. ఆ వాక్యాన్ని ప్రతి క్షణము కూడా మనం ధ్యానించేవారిగా, మనం దాన్ని సాధనము చేసేవారిగా, లేక దాన్ని అభ్యాసం చేసేవారిగా ఉండగలిగితే ఖచ్చితంగా ఆ సత్య సమాధానములు బయలుపరిచిన విధానాన్ని మనం గ్రహించే అనుభవానికి మనం రాగలము అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తా. దేవుని వాక్యంలో స్పష్టంగా ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుసము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని వాక్యములో ఇక్కడ ఒక ఉన్నతమైన ఆధిక్యతను కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తును కనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే అనేకమైన లేఖన భాగాలు తండ్రి అయిన దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన వెంబడించటం కానీ ఆయనకు లోబట్టడం కాకుండా ఇంకా 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 అని ఆయన విసిగించిన విధానాన్ని బట్టి తన కుమారుడిని లోకానికి పంపినట్టుగా లేఖన భాగం మనం చూస్తున్నాం. అంటే ఉత్సవ నియామకాలను మనం నియమించుకొని దాన్ని జరిగించడం ద్వారా అనేకమైన విశ్వాసులు అవిశ్వాసులుగా మార్చబడటమే కాకుండా అనేక సంఘాలు ఒక సంఘము 2-3 సంఘాలుగా మార్చబడటం మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. అటువంటి కార్యాలను బట్టి దేవుడు విసుగు చెందిన వ్యక్తిగా ఉన్నాడని, ఆ విసుగు చెందిన తండ్రిగా ఉన్నాడు కనుకనే తన కుమారుని యేసుక్రీస్తుని గౌరవిస్తారని, సన్మానిస్తారని తన కుమారుని లోకానికి పంపించారు. పంపించిన ఆయన యొక్క గుణగణాలను ఒక ప్రవక్త ద్వారా ముందుగానే లోకానికి తేలిపచ్చిన మాట ఇక్కడ రాయబడింది. ఏమంటున్నాడంటే ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను. పుట్టెను అంటే జరిగిపోయింది, అంటే ప్రవచన రూపముగా తెలియపరిచినప్పటికీ కూడా ఆయన పుట్టెను అన్నమాట. అంటే పుడతాడు అన్నది వేరు, పుట్టెను అన్నది వేరు. పుట్టెను అంటే ఆల్రెడీ పుట్టాడు అన్నమాట. ఎక్కడ పుట్టాడు ఆయన? ఆయన భూమి మీద అప్పటికి రాలేదు, కానీ యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ ఇక్కడ అంటున్నమాట మనకు శిశువు పుట్టెను అని లేఖన భాగాలు మనం స్పష్టంగా తెలియపరుస్తాం. శిశువు పుట్టినని చెప్పుకోమాట అంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే దేని కొరకు అనేది మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో కుమారుడుగా శిశువుగా జన్మింప చేశాను అన్న సత్యాన్ని ముందుగానే తెలియపరుస్తూ, అంటే పుట్టిన ఆయనకి ఎటువంటి అధికారం ఉంది? అదే రీతిలో కుమారుడుగా అనుగ్రహింపబడిన యేసుక్రీస్తునకు ఎటువంటి అధికారం ఉందనంటే అక్కడ ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అంటే పుట్టెను అన్నమాట ఒకటి, అనుగ్రహించబడెను అన్నమాట ఒకటి, ఇక్కడేమో పెట్టబడును అన్నాడు. అంటే పెట్టబడును అంటే అప్పటికి పేరు పెట్టాల, కానీ పుట్టాడు అంటన్నమాట లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక ఏ దేవుని వాక్యంలో మనం శిశువు పుట్టాను అన్నమాట మనం లేఖన భాగంలో ఈరోజు ధ్యానం చేయని ఆశపడుతున్నాం. ఏమిటి శిశువు పుట్టిన ఆయన పట్ల ఎటువంటి ఒక ఉన్నతమైన సామర్థ్యము కలిగిన వాడే ఉన్నాడు? శిశువుగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించిన తర్వాత ఆయన జీవిత విధానాన్ని ఎలా పొందుపరిచాడు అనంటే ఇదే యెషయా గ్రంథంలో 11:1-2 మనం చదివితే అక్కడ దాని గురించి మనకు వివరణ స్పష్టంగా తెలియపరచబడింది. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 11:1-2 చదవగా మీరు ఆలకించాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాం. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎతని మీద అంటే యెషయా ముద్దుగా అంటే చిగురుగా పుట్టిన ఆయన. అందుకని అక్కడ స్పష్టంగా యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అంటే యెషయా దగ్గర అంటే దావీదు వంశముల నుంచి వచ్చిన కుమారుడు యేసుప్రభువారు.
యేసు ప్రభువారి యొక్క జీవిత విధానాన్ని గురించి ఇక్కడ తెలియపడంటే శిశువు పుట్టెను ఎలా పుట్టినంటే ఆయన యెషయ మొద్దు నుండి చిగురుగా పుట్టిన వ్యక్తిగా ఉన్నాడు. యెషయ మొద్దు అంటే యెషయ కుమారుడైన దావీదు వంశమనికి ఆయన వారసుడిగా పుట్టాడు అన్న సత్యాన్ని కూడా ఇక్కడ లేఖన భాగంలో తెలియపరుస్తారు. అందుకే అంటాడు వారి వేరు నుండి అంకురము ఎదిగి ఫలించను. యెషయ మొద్దు నుండి ఒక చిగురు పుట్టను, పుట్టిన ఆ వేరు ఎలా అంటే ఎదిగి ఫలించును అన్నమాట కూడా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఏ విధంగా ఫలించాడు యేసయ్య ఈ లోకములు పుట్టిన తర్వాత అంటే లోకానికి రక్షకుడుగా, లోకానికి వెలుగుగా, ఆయన తప్ప ఈ లోకంలో మానవ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వ్యక్తులు ఎవరు లేరుగా అన్నట్లుగా ఆయన జీవించిన విధానం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఫలించిన విధానం లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటే అటువంటి ఆయన ఎదిగి ఫలించిన ఆయన జీవిత విధానంలో ఏ విధమైన ఆత్మ ఉన్నదనంటే ఇక్కడ అంటాడు యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆత్మ, ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయనకి ఎటువంటి ఆత్మను ఇచ్చాడనంటే దేవుని పట్ల భయాన్ని పుట్టించే ఆత్మ ఆయన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకములో జీవించడం చెప్పిన మాట ఏమిటంటే నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. అంటే ఆ మాట ఎందుకు అనగలిగాడు ఆయన అంటే తండ్రి అయిన దేవునికి ఆయన భయపడ్డాడు. భయపడటమే కాకుండా తండ్రి చిత్తాన్ని తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి నన్ను పంపాడు అన్న సత్యాన్ని ఆయన ప్రస్ఫుటముగా గ్రహించాడు. కనుకనే ఆయన దేవుని ఆత్మ చేత, ఎటువంటి ఆత్మ అంటే ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అన్నమాట. ప్రవచన రూపంగా మన యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఇక్కడ చూస్తున్నాం. అంటే తండ్రి అయిన దేవుని పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక. ఎవరి కొరకు? ఈ ఆత్మ కలిగిన వ్యక్తి. ఎటువంటి ఆత్మ అంటే ఆత్మ ఆ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ కలిగిన వ్యక్తిగా, రెండవది తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలచడమే కాకుండా ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. ఎవరికి కలిగింది ఈ ఆత్మ అంటే యెషయ మొద్దు నుండి చిగురుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ ఆత్మ ఉన్నది అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. అంటే ఆయన వెంబడిస్తున్న మన జీవితంలో కూడా ఇటువంటి ఆధారముగా ఆత్మ, ఏ దేనికి ఆధారముగా ఆత్మ అంటే జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మను కలిగిన వారమై ఉండాలి. రెండవది ఆలోచన బలములకు ఆధారమ ఆత్మను కలిగిన వారమై ఉండి ఏమనంటే యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ మన మీద నిలిచేదిగా, మన మీద నిలవగలిగినట్టుగా మనం దేవుణ్ణి వెంబడించే విధానం కలిగి ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా, అంటే క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి ఏమి లేదంటే జ్ఞాన వివేకములు లేవు, రెండవది ఆలోచన బలములు కూడా లేవు అనడానికి అనేక కారణాలు మనకి కనపడుతున్నాయి. అందుకని కీర్తన గారు అంటాడు వివేకముతో దేవుణ్ణి వెతుకువారు కలరో లేదు అని ఆయన ఆకాశమును చూస్తున్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. ఏమిటి ఆయన గురించిన ఆ విజ్ఞాన వివేకములతో ఆధారముగా ఆత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవునిని తప్ప మరొక దాన్ని ప్రేమించరు. అది జ్ఞాన వివేకములకు కలిగిన ఆత్మ కలిగినప్పుడు దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మాత్రమే వారు ముందుకు సాగుతారే తప్ప వారు సొంత ఆలోచన నెరవేర్చుకోవడానికి ముందుకు సాగేవారుగా ఉండలేరు అన్న సత్యాన్ని. అదే జ్ఞాన వివేకములు కలిగిన వారు. ఒట్టి జ్ఞానము కాదు సుమా, జ్ఞానముతో పాటు వివేకము కూడా కావాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి తన ప్రాణాన్ని పెట్టి ఆయన అనేకుల కొరకు క్రయధనముగా తన రక్తమును చిందించిన యేసయ్యగా ఈ లోకములు ముద్రించబడ్డాడు. ఆయన పెట్టిన రక్తమల్లే మనం ఆయన్ని వెంబడిస్తున్నాం. ఆయన పెట్టిన రక్తమల్లే మనం యేసయ్యను మనం వెంబడించే వారిగా కలబడుతున్నాం అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు పుట్టుక వలన సంతోషము ఆనందము ఏ విధంగా ఉండాలి అనంటే క్రీస్తు మనలో జన్మించాలి. ఎలా జన్మించిన విధానం అంటే జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ కలిగిన వాడవయండి,
రెండోది ఆలోచన బలములకు ఆధారమ ఆత్మ కలిగిన వాడివై ఉండి యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ నీ మీద నిలిచేదిగా ఉండాలి. ఈ దినం ఒక సంఘటన జరిగింది. ఇద్దరు సహోదరులు బంధించబడిన వారు ఉన్నారు. ఆ బంధించబడిన వారు ఈ రోజు విడుదలయ్యారు. బెయిల్పై వారు విడుదలయ్యారు. విడుదలైన వారు వచ్చిన తర్వాత వారు నాకు సమాచారం అందించారు. అయ్యగారు మా బిడ్డలు విడుదల దేవుడు చేశాడు. మొట్టమొదటిసారిగా వారి ఇంటికి వచ్చి 2 నిమిషాలు అయింది, వెంటనే మీకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నానని ఆయన తండ్రిగా ఉన్న సహోదరుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను వెంటనే ఆయన ఫోన్ చేయడానికి గల కారణం ఏదైనప్పటికీ కూడా నేను వెంటనే బయలుదేరి వారి దగ్గరికి వెళ్ళాను. అంటే క్రిస్మస్ ఆనందం అన్నదానికి ఇక్కడ అంటే యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ ఎప్పుడు కలుగుతుందంటే జ్ఞాన వివేకములు కలిగిన హృదయము కలిగినప్పుడు. రెండవది ఆలోచన బలమునకు ఆధారమ ఆత్మను వారు పొందుకున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలుగుతాయి. అంటే ఈ విడుదల పొందిన ఈ బిడ్డల యొక్క జీవిత విధానము దానికి ముందు ఎలా ఉన్నారంటే దేవునిని ఎరిగిన వారే తప్ప ఎరగని వారి వలె జీవించిన వారు ఉన్నారు. ఎప్పుడైతే చేసిన తప్పునకు వారు బంధించబడ్డారో ఆ బంధించబడిన ఆ కాలములో వారు పరిపక్వత చెందిన మారు మనసు పొందిన అనుభవం వారి నోటి మాటల ద్వారా నేను విని సంతోషించాను. ఏమిటి అదేనంటే అయ్యగారు ఇక నుంచి మేము ఎటువంటి తప్పు ఆలోచనతో మేము నడవో, ఇక నుంచి మేము ఎటువంటి చెడు అలవాట్లకు మేము లోను కాము. మేము అందులో ఉన్నప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాము అయ్యగారు, మత్తు పదార్థములు మేము వదిలిపెట్టాము, త్రాగుబోతుతనం నుంచి మేము మనస్సు మార్చుకొని దాన్ని ముట్టకుండా ఉండాలి అనే గొప్ప నిర్ణయంతో మేము బయటకు వచ్చామని వారు చెప్పిన మాటను బట్టి చాలా సంతోషం కలిగింది. అది నిజమైన క్రిస్మస్ అంటే. ఆ కుటుంబానికి నిజమైన క్రిస్మస్ ఏంటంటే పాపపు లోకములో జీవిస్తున్న వారు పాపపు తలంపు నుంచి వారు విడుదల పొందిన ఆత్మ కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. అంటే ఆ వివేక జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ వారు పొందుకోవటమే కాకుండా బల ఆలోచన బలము కలిగిన ఆత్మను కలిగిన వారై ఉండి ఒక గొప్ప నిశ్చయితకు వచ్చారు. ఏమన్నట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇది వారి గొప్ప ఆలోచన విధానం. మేము ఇక్కడ నుంచి ప్రతి ఆదివారం మందిరానికి వస్తామయ్య గారు, ఎట్టి పరిస్థితులు కూడా మేము మందిరానికి రాకుండా ఉండము అని వారి నోట విని నా హృదయం ఎంతో గంతులు వేసింది. నేను అప్పుడు అనుకున్నాను క్రైస్తవ జీవితంలో ఇదే కదా నిజమైన క్రిస్మస్. అంటే యేసుక్రీస్తు వారిలో జన్మించిన ఆలోచన విధానాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. మనము కూడా అనేక సంవత్సరాల నుంచి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పటికీ కూడా మార్పు అనేది లేక జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ పొందుకున్న అనుభవం కానీ లేక ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ పొందుకున్న అనుభవం కానీ మనం లేకపోవటం వల్ల మనం యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మను కలిగి జీవించలేకపోతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే పాపమునకు మన హృదయంలో చోటు ఉండనే ఉండదు. అవిధేయత కానీ తిరుగుబాటుతనానికి కానీ లేకపోతే కోపగించుకోవడానికి కానీ లేకపోతే ఆగ్రహంతో లేకపోతే అహంకారంతో మాట్లాడే విధానం మనలో ఉండకుండా ఉండాలి అని అంటే మనకు రెండు కారణాలు కావాలి. ఒకటి జ్ఞాన వివేకములకు ఆధారమ ఆత్మను పొందుకున్న అనుభవానికి మనం రావాలి. రెండవది ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ పొందుకున్న వ్యక్తిగా ఎప్పుడైతే జీవించగలిగినట్లుగా నడిపించబడతారో వారి హృదయంలో యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మను వారు పొందుకుంటారు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారిలో జరిగిన క్రియ ముందుగానే ప్రవచన రూపంగా తెలియపరుస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన అనేక మంది నిందించారు, అనేక మంది గాయపరిచారు. మన పాపముల చేత అపరాధముల చేత నలగొట్టబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన శరీరాన్ని తన ఆత్మను దేవునికి అప్పగించినట్టుగా లేఖన భాగం మనం చూస్తున్నాం. ఎందుకని ఆయన అప్పగించగలిగాడంటే ఆయన ఒకటే, ఆయన జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మను పొందుకున్న వ్యక్తిగా ఈ లోకములో జీవించాడు. అంతేకాకుండా ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మను పొందుకున్న వ్యక్తిగా జీవించాడు. కనుకనే తండ్రి పట్ల భయభక్తులు కలిగిన ఆత్మను పొందుకున్నవాడై ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎటువంటి పాపానికి కానీ లేకపోతే లోక సంబంధమైన ఆశలకు కానీ దురాశలకు కానీ ఎటువంటి తావు లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు మాత్రమే నేను వచ్చాను, అది మాత్రమే నెరవేర్చాలన్న సత్యాన్ని ఆయన గ్రహించిన విధానం, గ్రహించగల కారణం అంటే జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను పొందుకున్నాడు కనుక ఆయన సత్యాన్ని గ్రహించాడు. అంటే అటువంటి సత్యాన్ని మనం కూడా గ్రహించాలి. ఆయన తండ్రి కుమారుడే, ఆయన దేవుని కుమారుడే, దేవుడై ఉన్న యేసయ్యే,
కానీ ప్రవచన రూపంగా ఇవన్నీ మన కొరకు ఎందుకు తెలియపరుస్తున్నాడు అంటే మనం కూడా కుమారులుగా పుట్టాము శిష్యులుగా పుట్టాము పుట్టిన మనం కూడా ఇటువంటి ఆత్మను కలిగిన అనుభవానికి మనం రావాలి జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మను తండ్రి దగ్గర నుంచి పొందే అనుభవానికి మనం రావాలి రెండోది అన్నాడు ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మను పొందుకున్న అనుభవానికి మనం రావాలి అన్న సత్యాన్ని ఎప్పుడైతే ఈ రెండు ఆధారమగు ఆత్మను మనం పొందుకుంటామో అప్పుడు మనలో కలిగే ఆ శక్తి ఏమిటంటే యెహోవా యెడల భయభక్తులు పుట్టించిన ఆత్మ మన మీద నిలిచేదిగా ఉంటది అంటే ఒక వ్యక్తి మనల్ని ప్రోత్సహిస్తే తప్ప మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండం ఇప్పుడు ఇప్పుడు విడుదల పొందిన వారి యొక్క ఆలోచన విధానం ఎవరు వారిని ప్రోత్సహించింది వారు బంధించబడిన వారే ఉన్నారు వారు విడుదల పొందారు విడుదల పొందిన తర్వాత పగలతోటో ద్వేషాలతోటో లేకపోతే వారిని జైలు బంధించబడడానికి కారకులైన వారి మీద పగ తీర్చుకోవడానికి ఆలోచన లేదు కానీ వారి ఆలోచన అంటే మారు మనసు పొందాలి ఆధారముగా ఆత్మను పొందుకున్న నేను యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మను కలిగిన వాడనై ఏం చేయాలంటే మందిరావరణ చేరి దేవుణ్ణి ఆరాధించే వాడిగా నేను ఉండాలి అన్న తలంపు వారి హృదయములో కలుగుటయే అది జ్ఞాన వివేకములకు కలిగిన ఆత్మను పొందుకున్న అనుభవం వారిలో కలిగింది క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు మనలో ప్రవేశించాలి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మనలో ప్రవేశించేదిగా ఉండగలిగినప్పుడు మనకు కావాల్సిందంటే జ్ఞాన వివేకములకు ఆత్మను ఆధారముగా ఆత్మను పొందుకొని ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మను పొందుకున్న మనలో దేవుని పట్ల భయం ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండు మనలో ఉన్నప్పుడు పాపానికి మన హృదయంలో తావు ఉండనే ఉండదు ఉదాహరణ మనం చెప్పుకుంటే యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం యోసేపు అనేక రకాలుగా తన అన్నల ద్వారా ఆయన హింసింపబడ్డాడు గాయపరచబడ్డాడు అమ్మివేయబడ్డాడు అనేక రకాలుగా శోధింపబడ్డాడు అయినప్పటికీ కూడా యోసేపు దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుకనే తన హృదయంలో పాపమునకు చోటు లేకుండా తండ్రి పట్ల దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడై ఉండి భయభక్తులు కలిగిన ఆ భక్తి ఆత్మను కలిగిన వ్యక్తిగా ఉండి తన పాపానికి ప్రేరేపించిన స్త్రీ తన దగ్గరికి వచ్చిన ఆ పాపమును చేయకుండా ఆయన పలికిన మాట ఏంటంటే నా తండ్రి నా దేవునికి వ్యతిరేకముగా నేను ఈ పాపమును కట్టుకొందునా అన్న మాట తన జీవితంలో గొప్ప మార్పు కలిగజేసింది ఏ స్థితిలో ఉన్నప్పుడు పాపానికి ప్రేరేపించబడి అంటే లేబులో ఉన్నప్పుడు కాదు అధికారము కలిగిన వ్యక్తిగా ఒక అన్యరాజ్య పరిపాలనలో ఒక అధికారము కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు అతను పాపం చేయడానికి ప్రేరేపించబడినప్పటికీ కూడా నాకు అధికారం ఉంది కదా నేను గొప్ప అధికారములో కొంత బలముతో ఉన్నాను కదా నేను ఏం చేసినా జరిగిపోద్దిగా అనుకోలే యోసేపు తండ్రి చిత్తానికి భయపడ్డాడు యెహోవా యెడల భయభక్తులు పుట్టించి ఆత్మను కలిగి ఉండటానికి తనకు పొందుకున్నది అంటే జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మకు ఆయన గ్రహించిన వ్యక్తిగా ఉన్నాడు రెండవది ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మను ఆయన పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు కనుకనే తండ్రి పట్ల భయభక్తులు కలిగిన ఆత్మను తను పొందుకున్న వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు అందుకనే యోసేపునకు ఉన్న పేరు ఏమిటంటే ఫలించడు కొమ్మ అన్న పేరు పెట్టబడింది మనము కూడా ఫలించడు కొమ్మల వలె అందుకని ఇక్కడ రాయబడిన మాట యొక్క ఎద్దు నుండి మొద్దును యశయ్య మొద్దు నుండి చిగురు పుట్టును వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును దేవుని వాక్యములో స్పష్టం మనము ఎదిగి ఫలించే వారిగా ఉండాలంటే ఏదంగా జ్ఞాన వివేకములు గల ఆధారముగా ఆత్మను రెండవది ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మను పొందుకున్న వారమై ఉండి పొందుకొనగలట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మన విశ్వాస జీవితాన్ని ఆయన కనికరిస్తాడన్న సత్యాన్ని లేఖన భాగమును స్పష్టంగా తెలియదు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేక రకమైన శ్రమలు పొంది మరణానికి సిలువపై మరణించటానికి ఆయన సిద్ధపడ్డప్పుడు తన తండ్రియే తన ఆత్మను తీసుకొని వెళ్ళినట్టుగా లేఖన భాగం తెలియపరుస్తున్నాడు కనుక యేసుక్రీస్తు జననము అనంటే అది గొప్ప కార్యమమ్మా యేసుక్రీస్తు లోకములో పుట్టడానికి రాలేదు ఆయన ఆయన మనలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే హృదయం అనే తలుపున దానిని తట్టుచున్నానని ఆయన లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు ఎంతకాలం మీరు రెండు తలంపులతో తడబడుతూ ఉంటారు ఆ తడబడుతున్న మీ హృదయమనే తలుపు నది గురించి తట్టుచున్నాను మీరు నన్ను వెంబడించండి
నా హృదయాన్ని నా బలాన్ని నా ప్రభావాన్ని నా శక్తిని మీరు ఎరిగిన వారై ఉండి నా మీద మాత్రమే ఆధారపడి నన్ను మాత్రమే వెంబడించగలుగుతున్నట్లయితే నేను మిమ్మల్ని చిగురించి ఫలించడు కొమ్మలుగా తీర్చిదిద్దడానికి నేను శక్తిమంతునే ఉన్నానని అనేక రీతిలుగా మనకు తెలియపరుస్తున్న ఆ వాక్యము మనం వింటున్నాం కనుక యెషయ ముద్దు నుంచి శిశువు పుట్టెను అన్న మాట ఈరోజు మనం ధ్యానం చేశాం ఇంకా అనేక లేఖన భాగం అక్కడ ఎలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిశ్చయగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టెను వీటన్నిటిలో ఈరోజు మనం ధ్యానం చేసింది ఏమిటంటే శిశువు పుట్టెను ఈ శిశువు పుట్టిన ఆయనకి ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నాడో ఎటువంటి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి పట్ల ఎటువంటి భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడో అన్న సత్యాన్ని లేఖన భాగం దినము ధ్యానం చేశాం కనుక రేపటి దినం ముందు దేవుని చిత్తం అయితే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్న ఆ పదం మీద రేపటి దినం ముందు మనం ధ్యానించాం దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయాలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్ను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్ను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్కు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.